రాజధాని అంటే ఏంటో కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాట్లాడటం మాకు చాలా బాధ ఉంది. ఎందుకు ఆయనకి ఎందుకు ఇంత ఇక్కడ ఆయన ఇక్కడ ఎమ్మెల్యేలు అసలు ఒక్కసారన్నా వచ్చారా అండి? మేము ఓట్లు వేసుకొని గెలిపించుకున్నామా? ఆ ఎమ్మెల్యే గారు అసలు మాకు మద్దతు ఇవ్వట్లేదండి. ఎవరన్నా వస్తున్నారా? కానీ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు అండి. ముందు మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు మాట్లాడలేదు, రావట్లేదు. అసలు ఏంటి, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళు ముందు వచ్చి మీరు సమాధానం చెప్పాలి. వాళ్ళు పొద్దున్న నుంచి పెద్దిరెడ్డి గారు మీ పొలానికి ఇచ్చేస్తామన్నారు, ఎట్లా ఇస్తారండి మా పొలాలు? మాకు ముందు ముందు మీరు ఒక ప్రకటన చేయాలి. ఒక సీనియర్ మంత్రి అయి ఉండి మీరు ఇలా మాట్లాడడం చాలా బాధగా ఉందండి మాకు. ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు, నేను ఒక్కడికి మా రాజధాని సోదరి మనకి సోదరులకి నేను ఒక్కటే కోరుకుంటున్నా, వాళ్లే దాస్తారులో ఉండారు అనుకోవద్దు. మీరు ఎక్కడున్నా మీ ప్లాట్లు మీరు మీ ఆస్తులు మీ కాపాడుకోవడానికి మనమందరం, మేము 100 మంది 200 మంది కాదు, మనం 30,000 మంది రైతులు ఉన్నాము. మనం అందరం వచ్చి రోడ్డు మీద నుంచుంటే ఇవాళ మన మాట ఎవరైనా మన కేంద్రం దాకైనా ఎక్కడ దాకైనా వెళ్ళడానికి వీలయ్యేది. దయచేసి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి, మనమే రోడ్డు మీదకి రావాలి. మనం వచ్చిన మన కోసం ఎవరైనా వస్తారు, ముందు మనం రండి. మన కోసం వచ్చిన వాళ్ళందరినీ మనం స్వాగతిద్దాం, వాళ్ళకి పాదాభివందనం చేద్దాం. మేము పార్టీలకు అతీతం, మాకు పార్టీలతో పని లేదు. మేము రాజధాని రైతులమే, ఒకటే ముద్ర ఒకటే పార్టీ, అదే పార్టీ రాజధాని రైతు పార్టీ. అంతవరకే మాకు అప్పుడు ఉండేయేమో, మాకు రాజధాని వచ్చినాక లేవు. మీరు అనుకుంటున్నారేమో, ఇది ఏరియాలో మేము వస్తాం మీరు వస్తారు, ఎవరు మాకు అసలు మాకు రాజకీయ నాయకులు కాదు, మాకు కావాల్సింది అభివృద్ధి. నిన్న మేమే అడిగాము మా భూములు మాకు ఇవ్వండి. మేము ఎందుకు అడిగాము? చట్టసభలు ఉంచుతాము అన్నందుకు అడిగాం తప్ప, లేకపోతే మాకు వద్దని మేము అమరావతి వద్దన్నట్లు చట్టసభలు ఒకటే వద్దంటున్నాం. మా భూములు మాకు వద్దు, మాకు అమరావతి కావాలి. మాకైతే ఏ రకంగా సింగపూర్ ప్లాన్ చూపించి కడతామన్నారు, అదే ప్లాన్ కోసం అదే అమరావతి కోసం మేము ఇప్పటికీ పోరాడతాం. ఇప్పటికీ మా ప్రాణాలు త్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవనీయులైనటువంటి నాగబాబు గారికి, గౌరవనీయులైనటువంటి నారెండ్ల మనోహర్ గారికి, ఇంకా జనసేన నాయకులు గారికి.